అందరికీ నమస్కారం కొద్ది రోజుల క్రితం కర్ణాటక లో సెలైన్ జీరో సెలైన్ ఏరియా నుంచి ఒక రైతు రొయ్య యొక్క ఫోటో పంపించి సార్ నా రొయ్య యొక్క ప్యాంక్రియాస్ తెల్లగా ఉంది ఇది ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి అడగడం జరిగింది అలాగే రాజస్థాన్ మరియు ఒరిస్సా నుంచి కొంతమంది వీడియో పంపించారు మా రొయ్య యొక్క ప్యాంక్రియాస్ నల్లగా ఉంది కానీ రొయ్య ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంది మరియు మేత బాగా తీసుకుంటుంది ఇది దీనికి రీజన్ ఏంటి అని అడగటం జరిగింది అలాగే బయోఫ్లాక్ ఫార్మింగ్లో కొంతమంది రైతులు రొయ్యలు పంపించి ఈ రొయ్యి యొక్క నార్మల్ నార్మల్గా లేదు దీనికి కారణం ఏంటి అని అడగటం జరిగింది అందువల్ల నేను ఈ వీడియోలో రొయ్యి యొక్క హెపటోపాంక్రియాస్ కలర్ ఏ విధంగా ఉంటుంది ఈ కలర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏంటి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయన్స్ ద కలర్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ అనేది మీకు ఫోటోలు మరియు వీడియోలతో నేను వివరిస్తాను అలాగే ప్యాంక్రియాస్ బాగా లేదు అంటే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నా గురించి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ మై నేమ్ ఇస్ రవికుమార్ అమిరనేని ఐఎమ్ అన్ అక్వాటిక్ యానిమల్ హెల్త్ స్పెషలిస్ట్ పార్ట్నర్ ఇన్ ఆల్ఫాబయాలజికల్స్ founder of ravi aqua academy i am on my mission to train 10000 aquapreneurs and field staff to make aquaculture simple sustainable and profitable so let us uh, dive into the subject let me share my screen just a moment okay right సో హెపటోపాంక్రియాస్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు మనం చూసినట్లయితే నాలుగు ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకటి మనం రొయ్యకి ఇచ్చినటువంటి మేత కొన్నిసార్లు మనం ఇచ్చిన మేత తినవచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ ఫుడ్ కానీ డెబ్రిస్ కానీ తినవచ్చు అలాగే రొయ్యి యొక్క హెపటోపాంక్రియాస్ చుట్టూతూ ఒక పళ్ళచోటి పొర ఉంటుంది ఆ పొరని సాంకేతికంగా ట్యూనికా ప్రాప్రియా అంటారు టీయుఎన్ఐసిఏ పిఆర్ఓ పిఆర్ఐఏ ఈ పొరలో వర్ణ కణాలు లేదా పిగ్మెంట్ సెల్స్ వాటిని సాంకేతికంగా ఫోర్స్ అంటారు ఈ కలర్ కలర్ను బట్టి మనకు రొయ్యి యొక్క హెపటోపాంక్రియాస్ కలర్ బయట కనిపిస్తుంది ఈ ఫోర్స్ అనేక రకాలు ఉంటాయి ఆ రంగును బట్టి వాటికి పేరు ఉంటుంది ఉదాహరణకి తెల్లగా ఉంటే ల్యూకోఫోర్స్ అని నల్లగా ఉంటే మెలనో ఫోర్స్ అని ఎర్రగా ఉంటే ఎరుత్రోఫోర్స్ అని ఆరెంజ్ లేదా పసుపు రంగులో ఉంటే గ్రాంతో ఫోర్స్ అని ఈ విధంగా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు సో వీటి యొక్క లో ఉన్నటువంటి వర్ణ కణాలను బట్టి హెపటోపాంక్రియాస్ కలర్ మారిపోతుంది అలాగే హెపటోపాంక్రియాస్లో కొన్ని రకాలైనటువంటి పిగ్మెంట్స్ ఉంటాయి వీటిని కెరెటోనాయిట్స్ కానీ లేదా ఆస్టాజాంతిన్ అని కూడా అంటారు సో ఉద మనకు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే రొయ్య ఉడక పెట్టక ముందు తెల్లగా ఉంటుంది ఉడక పెట్టిన తర్వాత ఎర్రగా మారుతుంది ఈ ఎర్రగా మారటానికి కారణం ఈ పిగ్మెంట్సే ఈ పిగ్మెంట్స్ రెండు సందర్భాల్లో రిలీజ్ అవుతాయి ఒకటి బాయిల్ అయినప్పుడు రెండవది కొన్ని డిసీజెస్ వచ్చినప్పుడు కూడా ఈ పిగ్మెంట్స్ హెపటోపాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి దానివల్ల కూడా హెపటోపాంక్రియాస్ కలర్ మారిపోతూ ఉంటుంది అలాగే రొయ్యకి ఏదైనా రోగం వచ్చినప్పుడు ఉదాహరణకి విబ్రియ వచ్చినప్పుడు లేదా వైట్ ఫెకల్ మ్యాటర్ వచ్చినప్పుడు రన్నింగ్ మోటాలిటీలో కూడా ఈ ప్యాంక్రియాస్ యొక్క కలర్ మారిపోతుంది ఈ వీడియోలో నేను మీకు ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటుంది అనారోగ్యం అయితే ఎలా ఉంటుంది మీరు రైతు స్థాయిలో ఎలా గుర్తించవచ్చో మీకు వీడియోలు మరియు ఫోటోలతో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మేత కలర్ లో ఉంది ఇది ఆరోగ్యమైన రొయ్య యొక్క ప్యాంక్రియాస్ సాధారణంగా ఈ కలర్ లో ఉంటే మనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లము లేదు సో ఇక్కడ హెపటోపాంక్రియస్ ఒక భాగం తెల్లగా మారింది ఈ తెల్లగా మారటానికి కారణం పిగ్మెంట్ సెల్సే ఇక్కడ చూడవచ్చు హెపటోపాంక్రియస్ ఒక పక్క అంతా కూడా తెల్లగా ఉంది ఇక్కడ హెపటోపాంక్రియస్ ఒక పక్క మరియు ముందు భాగం తెల్లగా ఉంది ఇక్కడ హెపటోపాంక్రియస్ అంతా కూడా తెల్లగా మారింది ఇది రోగానికి సూచకం కాదు వైట్ ఫీకల్ మ్యాటర్కి ఇండికేటర్ కాదు ఇది ప్యాంక్రియాస్ చుట్టూతో ఉన్నటువంటి క్రొమెటో ఫోర్స్ లేదా వర్ణ కణాలు అవి ముఖ్యంగా తెల్ల వర్ణ కణాలు లేదా వాటిని ల్యూకోఫోర్స్ అంటారు వాటి వల్ల వచ్చింది కానీ ఇది రోగానికి సంబంధం లేదు అలాగే ఇక్కడ మనం ఈ రొయ్యలో ప్యాంక్రియాస్ చూసినట్లయితే తెలుపు మరియు నలుపు ఫోర్స్ ఉన్నాయి సో తెల్ల తెల్ల క్రొమెటో ఫోర్స్ ల్యూకో ఫోర్స్ అని నల్ల క్రొమెటో ఫోర్స్ ని మెలనోఫోర్స్ అంటారు వీటి వల్ల హెపటోపాంక్రియాస్ తెలుపు మరియు నలుపుగా ఉంది ఇక్కడ ఆహార నాళంలో మేత నార్మల్ గా ఉంది ఇది కూడా డిసీజ్ కాదు అలాగే ఇక్కడ మనం ఒక హెపటోపాంక్రియాస్ చూసినట్లయితే దీనిలో మనం మూడు రకాల వర్ణ కణాలు మనం చూడవచ్చు కింద వైపు తెలుపు లికోఫోర్స్ ఉన్నాయి మధ్యలో పసుపు గ్రాంతో ఉన్నాయి పైన బ్రౌను లేదా బ్లాక్ మెలనో ఫోర్స్ ఉన్నాయి సో ఒకే ప్యాంక్రియాస్ లో డిఫరెంట్ ఫోర్స్ ఉండటం అనేది సర్వసాధారణం ప్యాంక్రియాస్ క్రింది భాగంలో ఎక్కువగా తెలుపు ఉంటుంది ఈ తెలుపు కొన్ని సందర్భాల్లో పైకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అది డిసీజ్ కాదు అని మనం అర్థం చేసుకోవాలి ఇది బయోఫ్లాక్ ఫార్మింగ్ లో తీసినటువంటి రొయ్య బయోఫ్లాక్ మనకు ఉన్నటువంటి ఫ్లాక్ను బట్టి దాని ప్యాంక్రియాస్ కలర్ మారిపోతుంది ఇక్కడ డార్క్ ఫ్లాక్ ఉండడం వల్ల ప్యాంక్రియాస్ డార్క్ గా ఉంది ఇది చాలా ఆరోగ్యమైన రొయ్య ఇక్కడ చూడవచ్చు కాళ్ళంతా కూడా ఏ విధమైనటువంటి స్ట్రెస్ లేకుండా నార్మల్ గా ఆరోగ్యంగా ఉన్నటువంటి బయోఫ్లాక్ రొయ్య ఇది అలాగే ఈ ప్లాంగ్టాన్ ఎక్కువగా తిన్నప్పుడు ఎక్కువ రోజులు ప్లాంక్టాన్ తిన్నట్లయితే రొయ్య యొక్క ప్యాంక్రియాస్ గ్రీన్ కలర్ కి మారిపోతుంది ఇక్కడ క్యానిబాలిజం అంటారు ఇంకొక రొయ్యను చనిపోయిన రొయ్యను తిన్నట్లయితే దాని ప్యాంక్రియాస్ లో ఎరుపు వస్తుంది ఇది కూడా క్రొమెట్ ఈ పిగ్మెంట్స్ వల్ల వస్తుంది అంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కెరెటనాయిట్స్ అని ఈ కెరెటనాయిట్స్ లేదా ఆస్ట్రా చనిపోయిన రొయ్య నుంచి రిలీజ్ అవడం వల్ల ఈ విధంగా ప్యాంక్రియాస్ అంతా కూడా ఎర్రగా మారుతుంది ఇది కి ఇండికేషన్ అలాగే ఇది రైతులందరూ గుర్తు పెట్టుకోవాలి వైట్ ఫీకల్ మ్యాటర్ రాబోయే ముందు కానీ లేదా రన్నింగ్ రన్నింగ్ మోర్టాలిటీ ఆర్ఎంఎస్ రాబోయే ముందు గానీ ప్యాంక్రియాస్ కలర్ ఈ విధంగా బ్రౌన్ ఎల్లో మరియు కొద్దిగా రెడ్ ఈ మిక్స్డ్ కలర్ కనిపిస్తుంది ఈ కలర్ గుర్తుపెట్టుకోండి ఈ కలర్ వస్తుంది అంటే మీ ప్యాంక్రియాస్ కండిషన్లో ఈ హెపటోపాంక్రియాస్ లో ఏదో ఒక వ్యాధి ఉదాహరణకి వైట్ ఫీకల్ కావచ్చు లేదా రన్నింగ్ మోర్టాలిటీ కావచ్చు లేదా విబ్రియోసిస్ కావచ్చు ఇది మంచి ఇండికేటర్ కాదు అలాగే ఇక్కడ మనం ఈ మనం చూసినట్లయితే చాలా చిన్నదిగా మారింది దీన్ని ఎట్రోఫీ అంటారు మరియు పేల్గా కలర్ తగ్గిపోయింది పరిమాణం చిన్నదైంది ఇది లూజ్ లో సాధారణంగా హెపటోపాంక్రియాస్ ఈ విధంగా ఉంటుంది వైట్ ఫీకల్ మ్యాటర్ వచ్చిన తర్వాత లూజ్ షెల్ పడబోయే ముందు కానీ లూజ్ షెల్ పడిన తర్వాత కానీ హెపటోప్యాంక్రియాస్ ఈ కలర్ లో మనం గమనించవచ్చు ఇక హెపటోప్యాంక్రియాస్ మనం కొద్దిగా ఒలిచి చూసినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు ఈ చుట్టూ మనకి వైట్ కలర్ సెల్స్ ఉన్నాయి ల్యూకోఫోర్స్ అంటారు హెపటోపాంక్రియాస్ ని ఓపెన్ చేసినట్లయితే దాని లోపల ఉన్నటువంటి కలర్ చాలా ఇంపార్టెంట్ అది మనం మైండ్లో పెట్టుకోవాలి ఇది చాక్లెట్ కలర్ లో ఉంటే చాలా బాగున్నట్టు ఈ మీకు ఒక నెక్స్ట్ స్లైడ్ లో మనకు అర్థమవుతుంది ఈ స్లైడ్ నాకు సిపి ప్రైమా మరియు ఎస్ఐ ఎస్ఐఎస్ కంపెనీ వారి నుంచి నేను తీసుకోవడం జరిగింది వీళ్ళు వీళ్ళు హెపటోపాంక్రియస్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డిగ్రడేషన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డ్యామేజ్ చూపించడం జరిగింది నార్మల్గా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది డిసీజ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా గ్రాడ్యువల్గా తెల్లగా మారిపోతుంది సో ఈ తెల్లగా మారింది అంటే దాని ఆరోగ్యం పూర్తిగా పాడైనట్టే సో హెపటోపాంక్రియస్ పైన ఏ కలర్ ఉన్నది అన్నది ఇంపార్టెంట్ కాదు హెపటోపాంక్రియాస్ కట్ చేసిన తర్వాత దాని లోపల ఉన్న కలర్ అన్నదే మనకు చాలా ఇంపార్టెంట్ దాని లోపల తెల్లగా ఉంటే అది మనం ప్రాబ్లంగా అనుకోవచ్చు బయట తెల్లగా ఉంటే అది ప్రాబ్లం కాదు సో నల్లగా ఉన్నా కూడా బయట నల్లగా ఉన్నా కూడా అది ప్రాబ్లం కాదు సో ఈ ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ స్లైడ్ మనం గమనించవచ్చు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ హెపటోపాంక్రియాస్ డ్యామేజ్ సో ఫైనల్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో బయటకు కనిపించే కలర్ అంత ఇంపార్టెంట్ కాదు హెపటోపాంక్రియాస్ కట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత తెల్లగా ఉంటే అది నిజంగా మనం ప్రాబ్లం అనుకోవచ్చు సో ఇది నా దగ్గర ప్యాంక్రియాస్ మీద ఉన్నటువంటి సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ తోటి వారికి షేర్ చేయండి అలాగే సో మా యొక్క రవి యాక్వా అకాడమీ హబ్ ఫేస్బుక్ గ్రూప్ ఉంది మరియు టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ ఫర్దర్ అప్డేట్స్ కావాలంటే మీరు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అలాగే మీకు ఏదైనా సాంకేతిక సలహాలు అవసరమైనట్లయితే ఇంపార్టెంట్ ఇష్యూ ఏదైనా మీకు ఉన్నట్లయితే నాకు వాట్సాప్కి అవసరమైతే మీరు కాల్ చేయగలరు వాట్సాప్కి మెసేజ్ పంపించినట్లయితే నేను రెస్పాన్స్ ఇస్తాను సో మా ఆల్ఫా బయాలజికల్ సంస్థ రైతులకు అవసరమైన సమయంలో అవసరమైన సమాచారాన్ని ఇస్తుంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు